శ్రీ ప్లవనామ సంవత్సర సింహరాశి యొక్క సంవత్సర ఫలాన్ని తెలుసుకోబోతున్నా సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం అట్లాగే ఈ సింహరాశి యొక్క సంవత్సర ఫలాల్లో ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అట్లాగే రాజపూద్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గురుని యొక్క సప్తమ రాశి సంచారం మూలంగా ఆరోగ్యమును అట్లాగే కలత్ర మూలకముగా సుఖమును కూడా కలిగిస్తుంది ఆరోగ్యము గౌరవము కార్యసిద్ధి అట్లాగే రాజదర్శనము ఉన్నతమగు వ్యక్తులతో సంప్రదింపులు సలహాలు తన శరీర పోషణ అట్లాగే తనకిష్టమైనటువంటి కార్యములు సిద్ధించటం అట్లాగే గురుని యొక్క మకర రాశి సంచారం మూలంగా క్లేశములను అట్లాగే ధన నష్టము అనారోగ్యములను శత్రు బాధలను కలిగిస్తుంది అట్లాగే శని యొక్క సష్టమ రాశి సంచారం మూలన ధనలాభం కలుగుతుంది అట్లాగే శత్రువుల యొక్క క్షయము కలుగుతుంది అంటే శత్రువులు నశిస్తారు లక్ష్మీకరంగా ఉంటుంది ఈ సంవత్సరం అట్లాగే సర్వత్రా శుభము సుఖము ధనలాభములు వృద్ధి చెందుతాయి బంధువులకు సంతోషము కలిగించటకు గృహ నిర్మాణములు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయన్నీ కూడా సిద్ధిస్తాయి వీరికి పూర్వీకుల నుంచి వంశపారంపర్య ఆస్తులు సంక్రమించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది భూ గృహ స్థిరాస్తులను మార్పు చేయటం మూలంగా అట్లాగే లాభపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది రాశిలో శని యొక్క సంచారం మూలంగా ధనధాన్య వృద్ధి కనిపిస్తుంది అట్లాగే బంధువులతో ఆనందదాయకంగా గడిపేటువంటి రోజులు ఎక్కువగా ఉంటాయి ఈ రాహు యొక్క వృషభ రాశి సంచారం మూలంగా వీరికి సంవత్సరం అంతా కూడా వాగ్వివాదాలు అట్లాగే కార్యనాశనము ప్రతి ఒక్క పనిలోనూ కూడా అవమానాలు కలిగేటువంటి అవకాశం కల్పిస్తోంది కేతువు యొక్క స్థానం అష్టమరాశి సంచారం మూలంగా ఈ యొక్క మాతృమూలకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అట్లాగే క్లేశములు కలుగుతూ ఉంటాయి ఈ అష్టమరాశిలో కేతువు యొక్క సంచారం మూలంగా కొద్దిపాటి సౌఖ్యాన్ని కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు తగిన లాభాలని పొందేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే విద్యార్థులు ఉత్తీర్ణతలను పొందుతారు వారి యొక్క విద్యల్లో ఉత్తీర్ణత పొందుతారు అట్లాగే ఏదైతే రుణ బాధలు ఉన్నాయో ఆ రుణ బాధల నుండి బయటపడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు అట్లాగే దాలవా పంట ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉన్నది పాడి మత్స్య పౌల్ట్రీ రాజకీయ నాయకులు అట్లాగే గాయకులు నటులకి ఈ సంవత్సరం చివరి కాలంలో యోగదాయకంగా ఉంటుంది అట్లాగే లాభదాయకంగా కూడా ఉంటుంది వైద్యులు న్యాయవాదులు మంచి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సర ఆరంభమున సమాజంలో గుర్తింపు గౌరవములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నత పదవులు వస్తాయి అట్లాగే సంస్థలపైన ఏదైతే ఆధిపత్యం చలాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెలాయింపులన్నీ కూడా అధికారం వీరికి హస్తగతం అవుతుంది ఈ రాశి వారికి రాహువు యొక్క దశమ రాశి సంచారం మూలకంగా మాతృ పితృమూలకమైనటువంటి క్లేశములు కష్టములు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ రాహుకేతుల యొక్క ప్రభావం మూలంగా శ్మశాన దర్శనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయమై వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అట్లాగే ఈ యొక్క ధన వ్యయాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి దోష నివారణార్థమై ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ్ణి నిత్యము కూడా పారాయణ చేయడం మూలంగా ఆ విష్ణువుని ఆరాధించడం మూలంగా సకల శుభాలని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి మరి సింహరాశి వారికి ఒకటో నెంబరు అదృష్ట సంఖ్యగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి మీరు అన్నిట్లోనూ కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి అంటే ఆ విష్ణు సహస్రనామాన్ని నిరంతరం ఈ సంవత్సరం అంతా కూడా పారాయణ చేయటం విష్ణుమూర్తి యొక్క దేవాలయాలకు వెళ్ళటం విష్ణుమూర్తిని దర్శనం చేయటం మూలంగా సకల శుభాలను కూడా పొందుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా టు Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.